హలో అండి ఈతర్ మిలాలికి స్వాగతం ఇవాల్టి వీడియోలో మందార మొక్కకి కొమ్మ కొమ్మకి పువ్వులు విపరీతంగా పూయాలి అంటే ఏం చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే మొగ్గలు రాలిపోతున్నాయి మొగ్గ బాగానే పెరుగుతుంది కానీ అది ఫ్లవర్ గా మారడం లేదు అని నాకు కామెంట్స్ లో అడుగుతున్నారు సో దానికి కూడా సొల్యూషన్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి నేను ఈ వీడియోలో చెప్పినట్టు కనుక మీరు చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారండి చిన్న మొక్క అయినా సరే మీకు పది పువ్వులు దాకా కూడా పూస్తాయి కంపల్సరీ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు మీతో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి తర పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నన్ను మీరు ఈ తర పిల్లలు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు ముందుగా మనం మందార ముక్కకి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి గార్డెన్ సాయిల్ ప్లస్ శాండ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ తీసుకోండి శాండ్ లేదంటే వరి పొట్టు కోకోపీట్ చెక్క పొట్టు ఇలా ఏదైనా తీసుకోవచ్చు ముఖ్యంగా ఇది మన సాయిల్ని లూజ్గా ఉంచే ఐటమ్ అయ్యి ఉండాలి నెక్స్ట్ వర్మి కంపోస్ట్ ట్వంటీ పర్సెంటేజ్ కౌడంగ్ మెన్యూర్ ట్వంటీ పర్సెంటేజ్ నీమ్ పౌడర్ ప్లస్ మస్టర్డ్ కేక్ ఇవి రెండు కలిపి టెన్ పర్సెంటేజ్ తీసుకోండి నేను చెప్పిన కొలతలతో మీరు కనుక ఈ ఐటమ్స్ని తీసుకొని సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేసుకొని కుండీలలో వేసుకునే వారైనా నేలలో వేసుకునే వారైనా ఈ సాయిల్ మిక్స్ని ప్రిపేర్ చేసుకొని మొక్క వేస్తే తిరుగు లేకుండా పెరుగుతుందండి అండ్ చాలా మొగ్గలు వచ్చి చాలా హెల్దీగా కూడా పెరుగుతుంది మొక్క ఇక్కడ చూడండి ఈ మందార మొక్క చూడటానికి చాలా పెద్దగా ఉంది కానీ ఇప్పటివరకు ఒకటి రెండు ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయండి ఇప్పుడు కూడా చూడండి చెట్టు అంతా ఒక్క ఫ్లవరింగ్ కూడా లేదు అక్కడక్కడ ఒకటి రెండు మూడు అని వేలతో లెక్క పెట్టే లెక్క పెట్టే అనే మొగ్గలు మాత్రమే ఉన్నాయి సో ఇలాంటి ఇలా కనుక మీ చెట్టు ఉంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు ప్రతి టిప్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి వచ్చే చిగురుకు ఖచ్చితంగా మొగ్గ ఉంటుంది మొగ్గ లేకపోతే కంపల్సరీ ఆ ఒక టిప్ని ఇరిచేసేయాలి రెండు నుంచి ఇంచుల దాకా టిప్ని కట్ చేసేయాలి ఆ విధంగా మొక్క అంతా చూసుకుంటూ మొత్తం అంతా కట్ చేసుకోవాలండి సో మందార మొక్కకి ప్రోనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ప్రోన్ చేస్తున్నా కొద్ది అది గుబురుగా వచ్చి ఎక్కువ ఫ్లవరింగ్ని ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరు మందార ముక్కని కుండెలల్లో కనుక పెంచుతున్నట్లయితే కంపల్సరీ పదిహేను రోజులకు ఒకసారి ఏదైనా ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలండి పాటు లిక్విడ్ ఫెటిలైజర్ కూడా ఇస్తూ ఉండాలి అండ్ పెస్ట్ కంట్రోల్ కి ఆర్గానిక్ వేలో మనం ఇంట్లో తయారు చేసుకునేటువంటి తయారు చేసుకొని ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా చూడగలరు అండ్ ఎప్పుడూ కూడా ఒకే రకమైన ఫెర్టిలైజర్స్ ఇవ్వద్దండి అలాగే స్ప్రే చేయడం కూడా పెస్ట్ ని కంట్రోల్ చేయడానికి స్ప్రేయర్స్ కూడా ఒకే రకంగా వాడకూడదు అనమాట ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే బోన్ మీల్ బనానా పీల్ ఆనియన్ పీల్ సీవేడ్ ఇలా కౌడంగ్ మెన్యూర్ ఇవి ఇవన్నీ వాడుకోవచ్చు ఒకసారి ఒకటి వాడితే ఇంకోసారికి ఇంకోటి వాడండి సో అలా వాడుతూ మనము ఇచ్చినట్లయితే కుండీలో మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది ఇక్కడ చూడండి ఈ మొగ్గకంతా ఎంత పెస్ట్ ఎఫెక్ట్ అయ్యి ఉందో చూడండి ఒకసారి ఈ చెట్ అంతా నేను కంప్లీట్ గమనించిందండి ఎక్కడ ఎలాంటి పెస్ట్ లేదు ఓన్లీ ఈ యొక్క మండకి మాత్రము విపరీతంగా ఉందన్నమాట సో ఇది మెయిన్ రీజన్ మనకి మొగ్గలు రాలిపోవడానికి మెయిన్ రీజన్ ఇది ఇదైతే బయటికి కనిపిస్తుంది కొన్ని అయితే లోపల ఇన్ఫెక్ట్ అవుతాయండి అది అసలు మనకు చూడటానికి కూడా కనిపించదు మొక్క చాలా హెల్దీగా ఉంటుంది అండ్ మొగ్గలు కూడా చాలా హెల్దీగా కనిపిస్తాయి కానీ లోపలంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది అలా ఎఫెక్ట్ అయిన బర్డ్స్ ఎల్లో గా టర్న్ అయి రాలిపోతూ ఉంటాయి ఆయిల్ స్ప్రే చేయొచ్చు లేదంటే పుల్లటి మధ్యలో వెల్లుల్ని కచ్చపచ్చగా దంచుకొని దాన్ని ఒక వాటి ఫర్మెంటేషన్ చేసి వన్ లీటర్ వాటర్ లిక్విడ్ కి వన్ లీటర్ వాటర్ కలుపుకొని స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ముందైతే ఈ చెట్టు మొత్తంలో ఏ కొమ్మకి ఇలాంటి ప్రాబ్లం లేదండి కాబట్టి నేను ఈ కొమ్మని ఇరిచేస్తున్నాను అంటే స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఉందనమాట ఇన్ఫెక్షన్ అనేది సో ఫస్ట్ ఈ కొమ్మని ఇరిచేసి బయట ఇక్కడ చూడండి ఏ కొమ్మకి లేదు అన్ని చాలా హెల్దీగా ఉన్నాయి గ్రీన్ గ్రీనరీగా బర్డ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే మనం కనుక దీన్ని వదిలేస్తే చూడకపోతే మొక్క అంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోతుంది సో మీ మొక్క చాలా గ్రీనరీతో కనపడుతూ చాలా హెల్దీగా ఉంటూ ఒక్క పువ్వు కూడా పూయకుండా ఉన్నట్లయితే నేను ఇప్పుడు చెప్తున్న టిప్స్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ చెట్టంతా కూడా ప్రతి కొమ్మకి చాలా విపరీతంగా పూలు అన్నమాట ఫస్ట్ పాయింట్ వచ్చి మేము ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్ లైట్ పడే చోట పెట్టుకోవాలి సెకండ్ వాటరింగ్ అండి డైలీ వాటరింగ్ చేయాలి అలాగనే ఎక్కువ వాటరింగ్ చేయవద్దు థర్డ్ ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి సాయిల్ అనేది లూజ్ గా ఉండాలి వెల్ డ్రైన్డ్ అయి ఉండాలి ఫోర్త్ పాయింట్ వచ్చి మొక్క మొదట్లో ఉన్నటువంటి సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకోవాలండి లూజ్ చేసుకున్న తర్వాత వర్మీ కంపోస్ట్ కానీ కౌమెన్యూర్ కానీ లీఫ్ మౌల్డ్ కానీ ఏదైనా ఫెర్టిలైజర్ ఒకటి తీసుకొని మొక్క మొదట్లో వేసుకోవాలి తర్వాత ఈ ఆనియన్ పీల్స్ అండి ఉల్లిగడ్డ పొట్టు మనం స్టోర్ చేసుకుంటాం కదా సో దాన్ని తీసుకొచ్చి ఈ మొక్క మొదట్లో కంప్లీట్ వేసేసుకోవాలి ఉల్లిగడ్డ పొట్టులో మనకి మొక్క కావాల్సినటువంటి మంచి మంచి న్యూట్రియన్స్ ఉంటాయండి ఎన్పీకే సోర్స్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చి నిమ్మ తొక్కలండి మందార మొక్కలకి సాయిల్ ఎసిడిక్గా గా ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి మనం ఈ నిమ్మ తొక్కల్ని వేసుకోవచ్చు నిమ్మకాయలు ఏవైనా పాడైపోయినవి ఉన్నా కూడా వాటి జ్యూస్ తీసి కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర నిమ్మకాయలు లేకపోతే వెనిగర్ ఉంటుంది కదండి ఒక చిన్న మూతడి వెనిగర్ తీసుకొని వన్ లీటర్ వాటర్లో డైల్యూట్ చేయాలండి దీని అంతటిని బాగా కలుపుకొని మొక్క మొదట్లో వేసుకోవాలి ఈ వాటర్ చక్కగా మట్టిలో స్టోర్ అయ్యి తర్వాత మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియన్స్ ని అందేటట్టు చేస్తుంది అనమాట భూమిలోంచి న్యూట్రియన్స్ ని మొక్కకు అందేలా చేస్తుంది నెక్స్ట్ వచ్చి ఫిష్ పాండ్ వాటర్ అండి మీ ఇంట్లో కనుక ఫిష్ పాండ్ ఉంటే ఖచ్చితంగా ఈ ఫిష్ లో వాటర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ మొక్కకి ఇస్తూ ఉండండి ఈ ఫిష్ పాండ్ వాటర్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుందండి అండ్ దీన్ని ఫెటైల్ వాటర్ అని కూడా అంటారు అంత మంచి సోర్స్ అనమాట ఇది మనకి నైట్రోజన్కి కానీ ఫాస్ఫరస్ కానీ సో ఈ విధంగా అన్నీ వేసేసుకొని మట్టిని క్లోజ్ చేయాలండి మట్టిని క్లోజ్ చేసి వాటర్కి కొద్దిగా ప్లేస్ ఉంచుకోవాలి వాటర్ నిలకడగా ఉండి అంతా ఎప్పుడు పదునుండే విధంగా చూసుకోవాలి సో ఈ కేర్ అండ్ టిప్స్ తీసుకోండి మేమందరం మొక్క ఖచ్చితంగా ఎక్కువ పులుపు పూస్తుంది చిన్న కుండీలో ఉన్నా సరే ఎక్కువ పులుపు పూస్తుంది మీరే చెప్తారు నాకు కామెంట్స్లో అండ్ ఇవాల్టి వీడియో వచ్చి ఇదండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ ఈ వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరం ఇలా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు నన్ను ఈతర మిల్లాలు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్